అంతేకాకుండా బయట పోయినప్పుడు కూడా మనం ఏదన్నా తాకినా తలుపు తాకినా ఇంకే ఏదన్నా వస్తువు పట్టుకున్నా గానీ వేసుకుంటావా? ఈరోజు ఇక్కడ నెల్లూరు పాలెం సచివాలయంలో శ్రీ మా 23వ వార్డు కౌన్సిలర్ చెరుకూరి కామాక్షయ్య మరియు శ్రీనివాస నాయుడు అలానే కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆనందయ మందు ప్రతి గృహానికి ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరుగుతుంది. 500 కుటుంబాలకి ఈరోజు ఆనందయ మందు సప్లై చేయడం జరిగింది. సప్లై చేయడమే కాకుండా ఇవి తీసుకునే వాళ్ళకి దాని సూచనలు సలహాలన్నీ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న కామాక్షయ్య వాళ్ళ స్నేహితులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఇప్పుడు కరోనా మళ్ళా తిరిగి విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ, ఎస్ఎంఎస్ అంటారు, దాన్ని తప్పకుండా పాటించి మీ కుటుంబంలో ఉండే వాళ్ళ ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కామాక్షి నాయుడు, మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు చిరుగురు కామాక్షి నాయుడు, 23వ వార్డు కౌన్సిలర్. ఈరోజు మా వార్డులో ఆనందయ్య కరోనా మందుని 500 కుటుంబాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆనందయ్య మందు మీద ప్రజలకి ఉండే నమ్మకంతో ఆ నమ్మకాన్ని మేము మందు రూపంలో వాళ్ళకి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ కూడా ఇప్పించాము, కానీ ఆనందయ్య మందుని కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 500 ప్యాకెట్లు తయారు చేయించి మా వార్డులో ఉన్న కాలనీలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి కుటుంబానికి ఆనందయ్య మందుని ఈరోజు మా వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇస్తున్నాం.